అమ్మ చూడండబ్బా, నా పెద్ద కూతురు చెప్పింది అప్పుడప్పుడు ఇట్లా మాకు ఇస్తా ఉండు, నీకు హెల్ప్ చేస్తాము అని చెప్పి చెప్పింది. అంతా కొత్తిమీర నీట్గా సెట్ చేసుకొని, ఇదిగో ఇక్కడ ఇట్లా మొబైల్ పెట్టుకొని, టీవీ ట్యాబ్ పెట్టుకొని ట్యాబ్ చూసుకుంటూ. మొన్న ఏం ఒలిచిచ్చినావు? గార్లిక్ ఒలిచిచ్చినావు కదా. చిన్నది గార్లిక్ ఒలిచిచ్చింది, పెద్దది కొత్తిమీర ఒలుస్తూ ఉంది. ఇవంతా ఈ కొత్తిమీర కేవలము ఇప్పుడు వండుకొని ఇక కాదు, ఇంకా సమ్మర్ వస్తుంది కదా, చక్కగా ఎండబెట్టి పెట్టేస్తే గాలికి ఆరిపోతుంది. స్టోర్ చేస్తాను కదా, మీకు చెప్పాను కదా, అది ప్రూఫ్ అన్నమాట మా పెద్ద పాప ఒలుస్తుంది అనేసి ఇంత సెట్టింగ్ చేసి ఇచ్చా. ఈ పిల్లకంట అబ్బా నాయన, 2 నెలలకు 2000 ఇవ్వాలంట పన్నులు చేస్తున్నందుకు. 2000 అదే చెప్తున్నా, 2000 ఇవ్వాలంట చిన్నదానికి చేసిన పనికి, ఇంట్లో మాకు హెల్ప్ చేసిన దానికి. ఊరికి అమెరికాలో పుట్టింటే బాగుండు. వాళ్ళన్నిటికీ పనులకు కూడా ఇస్తారు చూడు, చిన్న చిన్న పనులకు కూడా డబ్బులు ఇస్తారంట. అంటే వాళ్ళు మళ్ళీ మధ్యలో ఇయ్యరేమో కదా, ఇంకా మధ్యలో ఇయ్యరు. అంటే ఇంకా అట్లనే కదా పాకెట్ మనీ, ఇంకా ఏ రైతు కొట్టుకుంటాం అబ్బా, మేము ఉట్టికి ఇచ్చి, మేము ఊరికూరికి డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటాము. మళ్ళీ వీడియోలో పెట్టుకుంటావు చూడండి, నా దొంగ ముఖంది ఎట్ట ఎట్ట కొనింది, ఎంత పెట్టి కొనింది అని అంటావు. నాకు నా డబ్బులు అయితే నేను ఏమన్నా కొను. ఇప్పుడు కొత్తిమీర రేట్ 20 రూపాయలు ఉంటుంది, నీకు జీతం ఎంత ఇవ్వాలి కొత్తిమీర వచ్చిన? అసలు నువ్వు నాకేమేం పనులు చేస్తున్నావు నెల నెల చెప్పు ఫస్ట్. టీ చేసిస్తావు, చిన్న కూతుర్ని ట్యూషన్లో దింపుతావు వస్తావు, ఎమోషనల్ మోస్తూ ఉంటుంది. తర్వాత బజార్కి వెళ్ళడానికి ప్లానింగ్, షాపింగ్ చేసి పెడుతుంది, సామాన్లు తీసుకొస్తాను, సామాన్లు తెచ్చిస్తుంది, అడిగినవి మోటివేట్ చేస్తుంటది, నన్ను నచ్చిన ఫుడ్ తెస్తుంటాను, నన్ను మోటివేట్ చేస్తూ ఉంటుంది, నాకు నచ్చిన ఫుడ్ తెస్తుంది, ఫ్యూచర్లో నేను ఎట్లా ఉండాలా ఆమె ఇప్పుడే స్కెచ్ చేసి పెడుతుంటుంది నాకు. నేను నా ఫ్యాషన్ను రెడీ చేస్తుంటాను, నా స్కిన్ కేర్ తయారు చేసి పెట్టింది, నిజంగా స్కిన్ను బాగా చేసి పెట్టింది, నన్ను ఫాష్ అమ్మగా చేసింది. నా జుట్టునే, నా జుట్టు మొలిపించింది, మీకు అందరికి చెప్పినా కదా నాకు జుట్టు మొలిపించింది నిజంగా. అన్నిటికీ కలిపి మంత్లీ 2000, అంటే ఇంకా నీకు వేరే ఏం కొనియ్యం మేము, ఇంకా 2000 ఇస్తే సరిపోతుందా? ఇంకేం నాకు సన్స్క్రీన్, ఇంకమ్మా సన్స్క్రీన్ లోషన్ పిచ్చి పట్టింది దీనికి, లోషన్ కాస్టిక్, కాస్మెటిక్స్ పిచ్చి నాకంటే ఎక్కువ అయిపోయింది. కాస్మెటిక్స్ కాదు, అన్ని దాంట్లోకి వస్తాయమ్మా, స్కిన్ కేర్ తొక్క కేర్లు అన్ని దాంట్లోకి వస్తాయి. చెప్పమ్మా, చికోరి తాకపోదు ఒక అదొకటి, బ్రూక్ పొడి తెచ్చుకున్నానని నరకం చూపిస్తుంది నాకు. నరకం బ్రూక్ కాదు, బ్రూక్ కంపెనీని ఐ టోటలీ అగ్రీ, అది కాఫీ మాత్రం కాదు, దట్స్ ఇన్స్టెంట్ షికోరి. షికోరి అదంట, షికోరి అంట, బ్రూ కాఫీ కాదంట, కాఫీ సబ్స్టిట్యూట్ షికోరి అది. ఇంకా నన్ను ప్రాణం తీస్తుంది, మీకు ప్యాకెట్స్ మీద కూడా ఉంటాయి అది, కాఫీ మాత్రం కాదు. నేను చూపిస్తలే తర్వాత ఎప్పుడన్నా, అది ఓపెన్ చేసిన రోజు మనం దాగే బ్రూలు తాగకూడదంట, ఈ మగాడు దాగే తాగొచ్చు బట్ అది కాఫీ కాదు. ఏదో ఒకటి కాఫీ అని ఫీల్ అయితే అవుతున్నాం కదా పిచ్చమ్మ, ఫీల్ అవ్వకూడదు అప్పుడు. ఇదో నిన్న రాత్రి టార్చర్ పెట్టింది, మామూలుగా పెట్టలే సరుకులు తెచ్చుకున్నాక షికోరి మనం తాగేది కాఫీ అనకూడదట చూడండి అబ్బా. బ్రూ నేను అంటున్నా ఊర్లలో అందరు ఇంకా బ్రూనే తాగేది, ఫిల్టర్ తాగుతారు లేదా బ్రూ తాగుతారు. కాఫీ కాదు, దాని పేరు ఇన్స్టెంట్ కాఫీ. నువ్వు అడగడమే షికోరి ఏమంటే హోటల్లో చంపుతాడు, హోటల్లో ఇచ్చినా కూడా బ్రూ కాఫీ ఇస్తాడు. ట్రైన్లో అంతా కాఫీ అంటే బ్రూనే కాదు వాడు, బ్రూ అంటే బ్రూ. నెస్ కూడా కాఫీ కదా చూడు, అది బ్రూ కరెక్టే, కంపెనీ పేరు అది. అక్కడ ఉండే షికోరి ఇన్స్టెంట్ కాఫీ కాదు. మీ పిల్లల్ని అడగండి, మా పిల్ల చెప్పింది కరెక్టో రాంగో, మళ్ళీ తప్పు అర్థం చేసుకోవద్దు. మీ పిల్లలు ప్యాకెట్ మీద చూడు, ఓ పంజి నువ్వు ఇప్పుడు కిచెన్లో పో, నా కాఫీ దాని మీద చూడు, 100% ఎస్ప్రెసో కాఫీ అని ఉంటుంది, నీ దాంట్లో చూడు ఇన్స్టెంట్ షికోరి కాఫీ అని ఉంటుంది. చూసి చెప్తాను, షికోరి ఇంకా కాఫీ మిక్స్చర్ అది. సరే, షికోరి అనేది ఒక సబ్స్టిట్యూట్, ఏదో ఊక పిల్ల ఏంది షికోరి అంటుంది అనుకున్నారు, అదొక కాఫీ సబ్స్టిట్యూట్. మన ఇండియాకి ఒక టైంలో ట్రేడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కాఫీ ఎక్స్పోర్ట్ ఆగిపోతే, అప్పుడు కర్ణాటక తమిళనాడు ఏరియాలో షికోరి అనేది చేసి కాఫీ టేస్టే ఉంటుంది అంత, కానీ కాఫీ కాదండి. ఓకే,
ఫిల్టర్ కాఫీ తక్కువ చూడు, అది కాఫీ బ్లెండ్ అనుకుంటున్నావు, కాదు షికోరి అది. అది కూడా షికోరీనా? షికోరి అది, నీకు అది కాఫీ కాదు అది. అయితే ఇప్పుడు నీకోసం షికోరీని మార్కెట్లో అంటే నన్ను అందరు తిక్కతారని పంపిస్తారు, అందరికి నేను చెప్పుకుంటా కూర్చోను. ఇప్పుడు ఆ తొక్కలే నీ ముఖానికి, నీకు ఇంటెలిజెంట్ అంటారు అందరు తెలిసిన వాటికి ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ అంటూ టెక్నికల్ టర్మ్స్ వాడుతున్నారు. నువ్వు కూడా అందరికి తెలియని టెక్నికల్ టర్మ్ వాడి. నా యూట్యూబ్ నా సబ్స్క్రైబర్స్ అందరు నేర్చుకోండి అబ్బాయి, కాఫీ గురించి మా పాప చెప్పింది చూపిస్తాను నేను నేర్చుకునే చెప్తున్నా, నా సబ్స్క్రైబర్లు తెలుసుకోండి. మా పిల్లలు నన్ను చూపిస్తే చాలు, నేను షికోరి అది నాకు నేర్పించింది మా అమ్మని, అది షికోరి కాదు కాఫీ అనిపించే వరకు నా ప్రయత్నం రాలేదు. నేను ఎట్లా ఒప్పుకోవాలి మూడో వ్యక్తి ఎవడన్నా వచ్చి చెప్తాను. నిన్న వచ్చి నాలుగోసారి మా ఆర్గ్యుమెంట్ జరిగింది, ఇంకా నమ్మడం లే. సరే ఇప్పుడు ఈమె కోసం నేను షికోరి అని బజారు పోతే ఆంధ్రాకి పోయి షికోరి కావాలంటే ఓడిస్తాడు. ఆగదు, ఆంధ్రాకి ఇంటికి పోతే ఎవరింటికన్నా కాఫీ తాగుతావు అంటారు, తాగుతాడు నీ నోటితోనే చెప్పిస్తా షికోరి ఏదో నమ్మ. ఎవరో మార్కెట్ లోనో టీవీలోనో వస్తా నువ్వు చెప్పింది కరెక్ట్ అంట అంటావు చూడు. రోజు ఏదో ఒక రోజు ఏమండి షికోరి చేసినా అంటావు చూడు. ఆ రోజు వరకు నవ్వుతారు. ఇప్పుడు నేను షికోరి వీళ్ళు కూడా వీడియో చూస్తే నవ్వుతుంటారు. మంచి కాస్ట్లీ కాఫీ నేను తెప్పిస్తే అది కాదని బ్రూ తెప్పించుకుంది ఏమనాలి మీరే చెప్పండి కమెంట్స్ లో మా అమ్మ గురించి. మంచి కాఫీ తెప్పిస్తే మా ముఖాల కోసం ఇంకెన్ రోజులు ఉంటాం, కాస్ట్లీ సామాన్లు వస్తాం, మిడిల్ క్లాస్ వాళ్ళం. అది కలరే రాదు, నాకు డార్క్ కావాలి. ఊరికే చెప్తున్నాడు కానీ డార్క్ కాఫీ డార్క్ కావాలి, అది కావాలి, షికోరి కావాలి, మళ్ళీ స్ట్రాంగ్ ఉండాలా. ఏమేమో మాట్లాడింది నిన్న ఒక్క విషయానికి మా అమ్మ. దాంట్లో కలర్ ఉండదండి, నేను చూపిస్తా చూడు. ఇదండి ఇంతకుముందు మీకు చూపించినాను కదా, ఇది ఇదే కాఫీ అంట. మనం తాగేది బ్రూ కాఫీ కాదంట, షికోరి అంట. కాఫీ విత్ షికోరి, అది కాఫీ. మరి నువ్వే అంటే కాదని. అవును షికోరి ఉంటుంది దాంట్లో. ఏ దాంట్లో? మా దాంట్లోనా? బ్రూ, బ్రూలో. 100% కాఫీ. ఇది నీదెంత తల్లి రేటు? అక్కడ దాని మీద కాదు, దాని మీద డిస్కౌంట్ పడింది. ఆ నీకెంత వచ్చింది? దీని మీద రేట్ లేదులే. 310 ఎంత ఉంది దీని అర్థం కాలే. దీని మీద ఎవరు చూస్తారు? ఇది 400 నాకు గుర్తు. ఇది ఇదే కాఫీ. ఇగో ఇక్కడ ఉంది, ఇదే 650 ఉంది దీని మీద. కాదులే చెప్తున్నాను, వాళ్ళు భయపడతారు, అరచద్దు. నన్ను ఊరికి అడుస్తుంటావు. ఆమె మంచి ఒప్పుకునే వరకు వాదిస్తుంటుంది అన్నమాట. ఇది 400 అండి. ఇది ఎంత వేసినా కలర్ రాదు. మనం ఒక కప్పు కాఫీకి 3 స్పూన్లు వాడాలి. అదే బ్రూ అయితే 220 రూపీస్. దానికి దీనికి తేడా ఉంది కదా, డబల్ రేటు. చెప్పు. కానీ తాగకూడదంట. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? దీనికి ఇక ఇదే తాగాలంట. మీ ఇళ్ళకి మా పిల్ల ఎప్పుడన్నా వస్తే, మేము ఎప్పుడన్నా ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు చెప్పండి ఈ డీటెయిల్స్ వాళ్ళకి. కాఫీ అంటే ఇదే కాఫీ, ఇది కాఫీ కాదు అని చెప్పండి. సరే అబ్బా ఒప్పుకున్నాను షికోరి. నేనేమంటా, మా స్టైల్ మాకుంటుంది అని చెప్తా. నిహా ఒకటి, జనాలు అందరు మాట్లాడినప్పుడు మనం మాట్లాడితే ఏమన్నారు? ఫస్ట్ మనం మాట్లాడినామనుకో నవ్వుతారు అందరు. అట్లా నేను అనేది, ఇప్పుడు టపర్ వేర్ నేను చేస్తున్నప్పుడు కావాల్సిన నిగతాలు చేస్తున్నారు, ఇప్పుడు దాని వాల్యూ అందరికి ఎవరో వాడితే తెలుస్తా ఉంది, అంతే ఉంటుంది. నేను ఏమంటున్నా, క్యాజువల్ మాట చెప్తున్నా నీకు. ప్యాకెట్ మీద చూపిస్తున్నాడు షికోరి అని, నిన్న కూడా చదివింది. ఎక్కడుందే మొత్తం ప్యాకెట్ మీద ఉంది, ముందర పక్క సైడ్ పక్క అంతా. అదొండి కనిపించింది ఇగో, కాఫీ అండ్ షికోరి. కాఫీ అండ్ షికోరి మిక్చర్. సో ఇదండి, దీని గురించి ఈరోజు తెలుసుకున్నారు కదా. ఎవరితో డిస్కస్ చేయండి, కన్ఫర్మ్ చేసుకోండి. మా బాబా చెప్పింది నేను నమ్ముతున్నాను.